नारायण समारंभं शंकराचार्य मध्यमां श्री सिद्धेश्वर पर्यंतां वंदे गुरुपरंपरां परमपूज्युलु परमहंस परिव्राजकाचार्युलु कृताళం శంకరాచార్యులు శ్రీ శక్తిపీఠ వ్యవస్థాపకులైనటువంటి జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి పాదపద్మములకు ప్రణమిల్లుతూ ఆరక్త జిహ్వాం వికటోగ్రదంష్ట్రాం శూన్యాంబరాం సుందర భీషణాంగీం కరత్రిశూలాం గళముండమాలాం కాళీం కరాళీం సతతం భజామి। श्री शक्तिपीठ मूल देवता अनंत शक्ति स्वरूपिणी महाकाल स्वरूपिणी అయినటువంటి श्री मरकत शक्ति काली देवी పాదపద్మములకు ప్రణమిల్లుతూ దసరాలలో అమ్మవారికి సంబంధించినటువంటి ఎన్నో విశిష్టమైనటువంటి అవతారాలను పూజిస్తాం। ఆ విశేషాలను స్మరించుకుంటాం। మామూలు రోజుల్లో కంటే కూడాను అమ్మకు ఎక్కువగా పూజలు చేయటం, ఎక్కువ నైవేద్యాలు పెట్టడం, ఎక్కువసేపు అమ్మ సమక్షంలో గడపటం అనేటువంటిది ఈ దేవి నవరాత్రులలో చేయటం జరుగుతూ ఉంటుంది। కారణం ఏమిటి అంటే మామూలు రోజుల్లో కంటే కూడాను ఈ 9 రోజులు ఏవైతే ఉన్నాయో నవరాత్రులుగా మనం చెప్పుకుంటున్నామో, ఈ 9 రోజులలో 9 రాత్రులలో అమ్మవారి శక్తి అపరిమితంగా ఉంటుంది। ఆమె అవతరించినటువంటి సమయం కాబట్టి ఈ భూమండలమంతా కూడాను అమ్మ శక్తి దివ్యలోకాల నుంచి ప్రసరిస్తూ ఉంటుంది। కాబట్టి దేవి ఆరాధనను ఎవరైతే చేస్తారో ఈ సమయంలో, అందులోనూ ఎక్కువ సమయం అమ్మవారిని చూడటంలో, అమ్మవారి గురించి వినటంలో, అమ్మవారి గురించి స్మరించటంలో, అలాగే కాదు అమ్మ సమక్షంలో గడపటం, ఆమెకు ఇష్టమైనటువంటి పనులు చేయటం, ఇవన్నీ ఎవరు చేస్తారో వాళ్ళను అమ్మ చాలా త్వరగా అనుగ్రహిస్తుంది। అయితే ఈ రూపాలు కూడా మనం గమనిస్తే ప్రధానంగా దేవి నవరాత్రులలో మనం పూజించేటువంటి రూపాలకు కూడా చాలా విశిష్టత కనిపిస్తూ ఉన్నది। నిత్య మానవ జీవితంలో, రోజువారీ జీవితంలో మానవులకు ఏవేవి కావాలో అవి ఇచ్చేటువంటి దేవి స్వరూపం, ఆ ప్రత్యేకత కలిగినటువంటి దేవి రూపాలను మనము ఈ 9 రోజుల్లో ఎక్కువగా అర్చించుకుంటాం। ఉదాహరణకి సంతానం కావాలి, బాలాదేవి రూపంలో అమ్మను పూజిస్తే, చిన్న పిల్లగా అమ్మను ఆరాధిస్తే, అర్చిస్తే, బాల పూజ చేస్తే చక్కగా ఇంట్లో మంచి సంతానం కలుగుతుంది। అలాగే అమ్మవారిని సరస్వతీదేవిగా ఆరాధిస్తే విద్యనిస్తుంది, లక్ష్మీదేవిగా పూజిస్తే ఆమె సిరి సంపదలను ఇస్తుంది, గాయత్రీదేవిగా ఆరాధిస్తే బుద్ధిని ప్రచోదనం కలిగేటట్లుగా చేస్తుంది, దుర్గగా పూజిస్తే కష్టాలను పోగొట్టి చక్కగా రక్షణగా ఉంటుంది, అలాగే మహాకాళిగా అమ్మవారిని పూజిస్తే ఆమె మృత్యుగండాలన్నింటినీ కూడా తొలగించి రక్షణనిస్తుంది, అన్నపూర్ణగా ఆమెను పూజిస్తే అన్నానికి లోటు లేకుండా చూస్తుంది। అంటే చక్కటి సంతానం, విద్య, ఐశ్వర్యం, సిరి సంపదలు, అలాగే మంచి బుద్ధి, అన్నానికి లోటు లేకుండా ఉండటం, దీర్ఘాయువు, ఆరోగ్యం, కష్టాలని తొలగిపోవటం, ఏవైతే మనకు కావాలి అని అనుకుంటున్నామో ఈ రూపాలు అన్నిట్లో కూడాను ఈ ప్రత్యేకతలు, ఈ వరాలు తొందరగా ఇచ్చేటువంటి దేవీ రూపాలను ఎన్నుకొని మనం పూజ చేయటం అనేటువంటి సంప్రదాయం మనకి వస్తున్నది। అందులోనూ ఇప్పుడు మనం చెప్పుకున్నాం, మనిషికి కావలసినటువంటి వాటిలో అన్నిటికంటే ప్రధానమైనటువంటిది ఏమిటి అంటే అన్నం। అన్నం లేకుండా మనిషి బ్రతకలేడు। పరబ్రహ్మ స్వరూపమే అన్నస్వరూపంగా చెప్తూ ఉంటారు। ఆ అన్నాన్ని అనుగ్రహించేటువంటి దేవత ఎవరు అంటే అన్నపూర్ణ। పేరులోనే ఉన్నట్లుగా పరిపూర్ణమైనటువంటి ఆ దేవీ స్వరూపం అన్నాన్ని అనుగ్రహిస్తుంది। మాతృస్వరూపమైనటువంటి ఆ దేవి ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళని కూడాను తన బిడ్డలుగా వాత్సల్యంతో చూస్తూ అమ్మగా అన్నం పెట్టి జీవించేటట్లుగా చేస్తూ ఉంటుంది। అంటే నారు పోసిన వాడు నీరు పోస్తాడనేటువంటి సామెత కూడా చెప్పుకుంటూ ఉంటాం। మనల్ని సృష్టించినటువంటి అమ్మ మనం చక్కగా జీవించడానికి కూడా కావలసినటువంటి అన్నాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది। అందుకని అమ్మ లేని చోటంటూ లేదు। అన్నాన్ని ఇచ్చేటువంటి అన్నపూర్ణ ఆమె। చక్కగా మంచినీళ్ళు కావాలి మనకి, అవి కూడా నదీమ తల్లి రూపంలో ఇచ్చేటువంటి దేవీ స్వరూపం ఆమె। అంతేకాదు నిద్ర కావాలి మనిషికి, అన్నము నిద్ర ఈ రెండు, ఆ నిద్రాదేవి స్వరూపంలో ఉన్నది కూడా అమ్మవారే। యా దేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత అని చెప్పినట్లుగా ఇట్లా జీవులకు కావలసినటువంటి సమస్తమైనటువంటి అవసరాలను తీర్చేటువంటి కన్నతల్లి అమ్మవారు। ఆ దేవి అమ్మవారు అన్నపూర్ణగా వచ్చింది. అమ్మ రూపం చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆమె చేతిలో చక్కగా అక్షయ పాత్ర, అన్నం నిండిన అక్షయ పాత్ర ఉంటుంది. ఆమె వడ్డించడానికి సిద్ధంగా గరిటెను పట్టుకొని ఉంటుంది. ఆ దేవి కాశీలో ఇవాల్టికి కూడా కొలువై భక్తులను అనుగ్రహిస్తూ ఉంది అన్నపూర్ణాదేవి. ఆ దేవిని గురించి, అమ్మను రూపాన్ని గురించి ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు అన్నపూర్ణ అష్టకంలో చాలా అద్భుతంగా వర్ణించారు. ఆయన స్వయంగా ఆ దేవి వాత్సల్యాన్ని పొందారు, అమ్మ రూపాన్ని చూశారు, ఆమె ప్రేమని, ఆమె బిడ్డల పట్ల ఆమెకుండేటువంటి అభిమానాన్ని చూసి ఆయన చాలా ఆనందపడ్డారు. అమ్మను గురించి వర్ణిస్తూ నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్ధూతాకిల ఘోర పాపనికరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాళేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ అని అమ్మను కీర్తించాడు. ఆమె నిత్యం కూడా ఆనందాన్ని ఇచ్చేటువంటి దేవత. తాను ఆనందంలో నిత్యానంద స్వరూపిణిగా ఉండటం మాత్రమే కాకుండా తనను ఆశ్రయించినటువంటి భక్తులకు అమ్మ ఆనందం కలిగేటట్లుగా చేస్తుంది. అంతేకాదు, వరద ముద్రతోటి, అభయ ముద్రతోటి వరములివ్వటానికి సిద్ధంగా ఉంటుంది. ఎట్లాంటి భయాలనైనా సరే దూరం చేస్తుంది. ఆ దేవి సౌందర్య స్వరూపంగా సౌందర్య రత్నాకరి అని చెప్పి చెప్పారు. దివ్యమైనటువంటి సుందర రూపంతో ప్రకాశిస్తూ ఉంటుంది. అంతేకాదు, ఆమె ఎంతటి ఘోర పాపాన్నైనా సరే తొలగించి వేసేటువంటి దేవి ఆమె. ఆమె ప్రత్యక్ష మాహేశ్వరి, సమస్తమైనటువంటి ఈ మహద్వితి బ్రహ్మం చెప్పినట్లుగా బ్రహ్మస్వరూపం ఆవిడే. ఎంతటి పాపం చేసినా అమ్మకు నమస్కారం చేసి ఎవరైతే పశ్చాత్తాపడతారో వాళ్ళ పాపాలన్నింటినీ కూడా తొలగించేస్తుంది అన్నపూర్ణాదేవి. అటువంటి ఆ దేవి హిమవంతుడి వంశంలో పార్వతిగా జన్మించి ఆ వంశాన్ని తరింపజేసింది. ఆమెను ఇక్కడ కాశీపురాధీశ్వరి అని అన్నారు. కాశీపురానికి అధీశ్వరి ఆమె, మహారాణి కాశీపురానికి. అటువంటి ఆ అన్నపూర్ణను స్మరిస్తున్నాను, అన్నపూర్ణను భావిస్తున్నాను. అమ్మాను దయామయివి, భిక్షాందేహి, నాకు భిక్షను ఇవ్వు అని చెప్పి ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు అమ్మను ప్రార్థించమని చెప్పి మనందరికీ చక్కటి స్తోత్రాన్ని అందించారు. ఎవరైతే ఈ స్తోత్రాన్ని పారాయణ చేస్తారో అమ్మ అనుగ్రహం ఖచ్చితంగా వాళ్ళ మీద మాత్రమే కాకుండా వాళ్ళ వంశం అంతటా కూడాను అమ్మ అనుగ్రహం ప్రసరిస్తూ ఉంటుంది. అన్నానికి లోటు లేకుండా చూస్తుంది అన్నపూర్ణాదేవి. అయితే అమ్మవారు ఒక్కొక్క రూపంలో అవతరించటం వెనకాల ఒక్కొక్క నేపథ్యం ఉంటుంది. ఒక నిమిత్తాన్ని సృష్టిస్తుంది అమ్మ. అంటే ఈ రూపం రావటానికి కారణం ఏమిటి, ఏం జరిగితే ఈ రూపం వచ్చింది, ఏది అవసరం కలిగి అమ్మ ఈ రూపాన్ని ధరించింది అనేటువంటి విభిన్నమైనటువంటి నేపథ్యాలు, కారణాలు కనిపిస్తూ ఉంటాయి మనకి. అట్లనే అన్నపూర్ణాదేవి అవతరణ గురించి కూడా ఒక సంఘటన మనకి కనిపిస్తూ ఉన్నది. కైలాసంలో ఒకసారి పార్వతి, పరమేశ్వరుడు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే అమ్మవారు ఎవరు, వ్యక్తావ్యక్త స్వరూపిణి, బ్రహ్మస్వరూపం ఆమె, అవ్యక్తమైనటువంటి రూపం ఆమె. ఆమె తనను తాను అనేక రూపాలుగా అభివ్యక్తీకరించుకుంది. ఆ దేవి తత్వం గురించి మాట్లాడుకుంటూ పార్వతి, పరమేశ్వరుడు ఇద్దరు చర్చించుకుంటూ ఉన్నారు. పరమేశ్వరుడు అన్నట్టు అమ్మవారితోటి, అంతా మాయే, మానవులందరూ దేవతలందరూ కూడా మాయను తెలుసుకోలేకపోతున్నారు, భ్రమలో భ్రాంతిలో బ్రతుకుతున్నారు. ఆహారం అంటున్నారు, నిద్ర అంటున్నారు, ఇదంటున్నారు, అదంటున్నారు. ఇవన్నీ అవసరమా అంటున్నాడు అమ్మవారిని. అమ్మన్నది అవసరమే, ఇవన్నీ కూడాను శక్తి. తనను తాను సృష్టించినటువంటి జీవుల కోసం అనేక రూపాలలో అవతరింపజేసుకుంది ఆ దివ్య శక్తి జగన్మాత స్వరూపంగా. ఆమె అన్నంగా వచ్చింది, ఆమె నీళ్లగా వచ్చింది, ఆమె నిద్రగా వచ్చింది, ఆమె ధనంగా వచ్చింది, ధాన్యంగా వచ్చింది అని చెప్తూ ఉంటే పరమేశ్వరుడు కొంచెం చులకనగా అన్నట్ట, సరేలే బాగానే చెప్పొచ్చావు, అంతా శక్తి ఉంటేనే ఇవి జరుగుతాయా, లేకపోతే జరగవా, అసలు ఇదంతా మాయా, ఇవేవి లేకపోయినా మాయ అనేటువంటి విషయం, తాము భ్రమలో జీవిస్తున్నాం అనేటువంటి విషయం, పరబ్రహ్మమే అన్నిటికంటే గొప్పదన్న విషయం వీళ్ళందరికీ కనుక తెలిస్తే అసలు వీటి అవసరమే ఉండదు. అనవసరంగా నువ్వు ఇవన్నీ జగన్మాత అనే పేరుతో చెప్తావు, నిన్ను మించిన జగన్మాత ఎవరు, నువ్వే సృష్టించి వీళ్ళందరినీ కూడా పాడు చేసావు అన్నారు. తల్లిదండ్రి కూడా ఇంట్లో అలానే మాట్లాడుకుంటూ ఉంటారు, పిల్లలకి ఇదిగో ఇది అది అని ఇచ్చి నువ్వు పాడు చేసావు అన్నట్లుగా పరమేశ్వరుడు కూడా చెప్పాడు. అమ్మ కొంచెం కష్టం కలిగింది, బాధ కలిగింది. ఆహా, ఇలా ఉందా నీ పని, చెప్తాననుకొని అక్కడి నుంచి ఆమె మాయమైపోయింది. అంతర్ధానమైపోయాయి. సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు చెప్తారు, శివశక్త్యాయుక్తో ఏది భవతి శక్తః ప్రభవితం. శక్తి కనుక లేకపోతే శివుడు కూడా కదలలేడు. మొదటి స్థానం శక్తిదే, తర్వాతే శివుడి స్థానం మనకి శాక్తేయంలో. సరే, మామూలుగా మనకు జరిగినట్లుగానే కైలాసంలో కూడా జరిగింది. అమ్మ ఇల్లు వదిలేసి వెళ్ళిపోయింది. పిల్లలందరూ ఏం చేస్తారు, నాన్న ఆకలి నాన్న ఆకలి అని చెప్పి పరమేశ్వరుడి దగ్గరకు వస్తాడు. ఆమె ఇంకొక పని చేసింది, నా సృష్టిని నేను ఈ సృష్టిని నడిపే తీరును తప్పుపడతావా అని చెప్పి లోకమంతా కూడా కరువు కాటకాలు వచ్చేటట్లుగా చేస్తుంది. ఎక్కడా ఒక్క గింజ పుట్టలేదు, ధాన్యం లేదు, అన్నం లేదు, ఏమీ లేదు. దేవతలందరికీ ఆకలి, శివుడి పరివారంలో ఉన్నారు కదా మన ప్రమథగణాలు, వాళ్ళకి ఆకలి. అమ్మ కనిపించలేదు, అమ్ముంటే అన్నం వచ్చేది, అమ్మలేదు. నాన్న అన్నం కావాలి, నాన్న ఆకలేస్తుంది. అంతే కదా పిల్లలు ఎలా అయితే తండ్రిని అడుగుతారో, వీళ్ళందరూ కూడా శివుడి దగ్గరికి వెళ్ళి అడిగారు, స్వామి ఆకలేస్తుంది, అమ్మ లేదు, నువ్వే మాకు ఆకలిని తీర్చాలి, ఎక్కడ చూసినా ఈ లోకంలో ఏమీ దొరకటం లేదు, అంతా కరువు కాటకాలతో ఉన్నది అన్నారు. శివుడు ఆలోచిస్తున్నాడు, ఆశ్చర్యపడుతున్నాడు. వీళ్ళందరికీ పరబ్రహ్మ చైతన్య స్వరూపాన్ని అర్థమయ్యేటట్లుగా చేస్తే ఈ భ్రమలో నుంచి బయటకు వస్తారు కదా అని అనుకున్నాడు. కానీ వాళ్ళ పరిస్థితి చూస్తే ఏంటి, అమ్మో ఆకలి, ఆకలి ఉన్నవాడు నాయన నువ్వు ధ్యానం చేయి, బ్రహ్మస్వరూపాన్ని ధ్యానించంటే ఎలా ధ్యానిస్తాడు. ఆ దేహానికి ఆ శరీరానికి సరైన పోషణ కావాలి, లేకపోతే స్పృహ తప్పిపోతాడు. ధ్యానం సంగతి దేవుడెరుగు. శివుడు గ్రహించాడు, తాను చేసినటువంటి పొరపాటును గ్రహించాడు. అయ్యో అనవసరంగా నేను పార్వతిని ఇట్లా అన్నానే, ఇప్పుడు ఏం చేయాలి, వీళ్ళు తల్లి లేని పిల్లల్ని చేశాను నేను, వీళ్ళ ఆకలి ఎలా తీర్చాలి అని చెప్పి తన దివ్య దృష్టితో ఏదైనా మార్గం ఉందా అని చూస్తూ ఉంటే, ఈ భూమండలం అంతటా కనుక గాలించి గాలించి చూస్తే ఒక్క చోట మాత్రం అన్నానికి ఇబ్బంది లేకుండా చక్కగా సస్యశ్యామలంగా ఉంది, అంతా సంతోషంగా ఉన్నారు. ఎక్కడా అంటే అది కాశీ మహాక్షేత్రం. వెంటనే శివుడు ఏం చేశాడు, వీళ్ళందరినీ తీసుకొని రండి రండి మీ అందరి ఆకలి నేను తీరుస్తానని చెప్పి కాశీ తీసుకొని వెళ్ళాడు. అక్కడ వెళ్ళి చూస్తే చక్కగా మంచి రాజభవనం, అక్కడ అందరూ కూడా కళకళలాడుతూ ఉన్నారు. చక్కగా వండినటువంటి పాత్రలు బయటకు వస్తూ ఉన్నాయి, వాటన్నిటినీ కూడాను ప్రసాదం స్వీకరించిన తర్వాత వాటన్నిటిని కూడా చక్కగా కడుగుతున్నారు, అన్నీ జరుగుతున్నాయి. ఎక్కడి నుంచి వస్తుంది ఇంత అన్నము, వీళ్ళు అందులో కొంతమంది దేవతలు కూడా కనిపించారు. ఆహా, నా దగ్గరికి రాకుండా సరాసరి ఇక్కడికే వచ్చారా వీళ్ళు, ఎవరున్నారు లోపల, ఎక్కడి నుంచి వస్తుంది ఇంత ఆహారం అని వెళ్ళి లోపలికి వెళ్ళి చూసి ఆయన చాలా ఆశ్చర్యపడ్డాడు. ఏమిటి ఎవరున్నారు, ఇప్పుడు చెప్పుకున్నామే కాశీపురాధీశ్వరి అని చెప్పి ఆ అన్నపూర్ణాదేవి చక్కగా అక్కడ బంగారు సింహాసనం మీద కూర్చొని ఉన్నది. నానారత్న విచిత్ర భూషణకరీ హేమాంబాడంబరీ, రకరకాలైనటువంటి రత్నాలు ధరించి ఆమె బంగారు వర్ణ చీర ధరించి ఆమె మహారాణిలాగా సింహాసనం మీద కూర్చొనుంది. చక్కగా ఆమె చేతిలో అక్షయ పాత్ర, దానిలో నుండి బోలెడు రకాలైనటువంటి పదార్థాలు, అక్కడ ఎవరెవరైతే కూర్చున్నారో వాళ్ళందరికీ ఇష్టమైనటువంటి పదార్థాలు చక్కగా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాయి. వాళ్ళందరూ కడుపు నిండా అన్నం తింటున్నారు. అమ్మ నవ్వుతూ చూస్తున్నది. ఎప్పుడైతే శివుడు ఈ పరిస్థితిని చూశాడో తన అజ్ఞానానికి ఆయన చాలా బాధపడ్డాడు. అయ్యో నేను చాలా పొరపాటు చేశాను, అమ్మవారి శక్తిని తెలుసుకోలేకపోయాను, ఈ జగన్మాత నన్ను కూడా కన్నతల్లి ఆవిడే, ఆయనకు కూడా ఆకలేసింది. మామూలుగా ఏంటంటే మంచి మంచి పదార్థాలు చూడంగానే వాటిని చూడంగానే మనకి నిజంగా ఆకలి లేకపోయినా వాటిని చూసిన తర్వాత చాలామందికి ఆకలి కలుగుతుంది. అలాగే శివుడికి కూడా ఆకలేసింది. అందులోనూ అమ్మవారి చేతిలో నుంచి వస్తున్నటువంటి పాత్ర అంటే ఆమె సృష్టించిన ఆహారం, అది ఎంత సువాసనలతో ఉంటుంది, ఎంత రుచిగా, ఎంత అద్భుతంగా ఉంటుంది. శివుడికి కూడా ఆకలేసి అబ్బా నాకు కూడా తింటే బాగుండు అని అనిపించింది. ఒక్క క్షణం, అయినా ఇందాక బ్రహ్మ పదార్థం బ్రహ్మస్వరూపం మాయా అన్నాను కదా, మరి నేను వెళ్ళి ఆమెను అడిగితే ఆమె ఏమనుకుంటుందో అని అనుకున్నాడు. అనుకొని సరేలే ఏమనుకున్నా సరే నాకు కూడా తినాలనిపిస్తుంది, అమ్మలాగా ఇక్కడ అందరికీ అన్నం పెడుతోంది కదా, నేను కూడా వెళ్ళి ఆమెను భిక్ష అడుగుతాను అని చెప్పి తన భార్య అయినటువంటి పార్వతిగా భావించి, ఇదిగో నేను వచ్చా నాకు అన్నం పెట్టను అనలేదు పరమేశ్వరుడు. అక్కడ ఆమె కన్న తల్లిగా ప్రతి ఒక్కళ్ళకి అన్నం పెడుతున్నది, జగన్మాత స్థానంలో ఉన్నది. తాను కూడా ఆ నియమానికి తగ్గట్లుగా ఆ మాతృస్థానంలో కాశీపురాధీశ్వరిగా అనుగ్రహిస్తున్నటువంటి అన్నపూర్ణాదేవి దగ్గర అన్నం ఎలా తీసుకోవాలి అంటే ఆయన కూడా ఒక భిక్ష పాత్రను పట్టుకొని అన్నాన్ని అర్థించాడు స్వామి. అమ్మ ఆ పాత్రను చక్కటి పదార్థాలతో నింపింది, ఆయన కూడా తృప్తిగా భోజనం చేశాడు. ఆ అమ్మ అన్నపూర్ణాదేవిగా అవతరించినటువంటిది ఎప్పుడు అవతరించింది అంటే అక్షయ తృతీయ నాడు అవతరించింది. ఆమె చేతిలో ఉన్నటువంటి పాత్ర అక్షయ పాత్ర, అందుకని అక్షయ తృతీయ నాడు అన్నపూర్ణాదేవిని ఎవరైతే పూజిస్తారో వాళ్ళ ఇంట్లో అన్నానికి ఎప్పటికీ కూడాను లోటు ఉండదు. అటువంటి కాశీపురాధీశ్వరి అయినటువంటి అన్నపూర్ణాదేవిని శివుడు కూడా అర్చించాడు. ఆమె దగ్గర భిక్షం తీసుకున్నాడు. అలా శివుడితో పాటు వచ్చినటువంటి దేవతలందరూ కూడా అమ్మవారిని పూజించారు. అమ్మ, నీ శక్తిని తెలుసుకున్నాము, ఇప్పుడు నీ అనుగ్రహాన్ని చవిచూస్తున్నాము. లోకంలో కరువు కాటకాలతోటి సామాన్య మానవులందరూ ఇబ్బంది పడుతున్నారమ్మా. అందరూ కూడా కాశీకి నీ దర్శనం చేసుకోవడానికి వస్తారు, కానీ ఇక్కడ ఒక్కచోటే నువ్వు ఉండి ఇక్కడికి వచ్చిన వాళ్ళకు మాత్రమే అన్నం పెడతానంటే ఎలా అమ్మా? నీ బిడ్డలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళాలమ్మా అని ప్రార్థిస్తే, అప్పుడు అమ్మవారు కరువు కాటకాలన్నింటినీ కూడా తొలగించి ప్రతి చోటా కూడా అన్నపూర్ణగా ఆమె అన్నాన్ని ప్రతి ఒక్కళ్ళకి అనుగ్రహించేటట్లుగా ఆమె వరం ఇచ్చింది. అలా అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. అమ్మా అన్నపూర్ణ, ఆమె పేరులోనే పరిపూర్ణమైనటువంటి దేవత, కడుపు నిండా పరిపూర్ణంగా చక్కగా అన్నం పెట్టేటువంటి దేవత అన్నపూర్ణ. ఆమె ఎప్పుడూ సదాపూర్ణి, ఎప్పుడూ పరిపూర్ణమైనటువంటి దేవత, శంకరుడి ప్రాణం కంటే కూడాను ఎక్కువైనటువంటి దేవత. ఆ దేవతను ఆదిశంకరాచార్యుల వారు జ్ఞాన వైరాగ్యాన్ని చెప్పి ప్రార్థించారు. ఆయన మాత్రం ప్రార్థించడం మాత్రమే కాదు, కేవలం అన్నం మాత్రమే కాదు అన్నపూర్ణాదేవిని అడగాల్సింది. ఆమె ఏది అడిగితే అదల్లా భిక్షగా అనుగ్రహిస్తుంది. ఆమె అక్షయ పాత్ర, అంటే అన్నం మాత్రమే నిండి ఉండదు, భక్తులు ఏవి కోరుకుంటే అవల్ల అక్షయంగా వచ్చేటువంటి పాత్ర అని చెప్పి చెప్పారు. అంతేకాకుండా అన్నపూర్ణాదేవి స్థుతిలో ఒక మాట చెప్పారు, ఏమిటి? నిర్ధూతాఖిల ఘోర పాపనకరీ. ఎంతటి ఘోరమైనటువంటి పాపాన్నైనా సరే అమ్మవారు తీసేస్తుంది అని చెప్పి చెప్పారు. అది తీసేసినటువంటి ఒక సంఘటన కూడా జరిగింది. మనకి కాశీ అంటే, కాశీ వెళ్ళాలి అంటే ఒకళ్ళ అనుమతి తప్పనిసరిగా కావాలి. ఎవరి అనుమతి? కాశీ క్షేత్ర రక్షకుడైనటువంటి కాలభైరవ స్వామి అనుమతి. ఆయన అనుమతి లేకుండా ఎవ్వరూ కాశీలో ప్రవేశించలేరు. అక్కడ ఏవైనా పొరపాట్లు చేశారా వెంటనే ఆయన అక్కడి నుండి వెళ్ళగొట్టేస్తాడు. అటువంటి కాలభైరవుడికి సంబంధించినటువంటి కథలో మనకు అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఎలా ఉన్నదో కనిపిస్తూ ఉన్నది. కాలభైరవ రూపాన్ని ఎప్పుడు ధరించాడు అంటే, బ్రహ్మకి మొదట్లో 5 శిరస్సులు ఉండేవి. ఆ 5 శిరస్సులతో ఉన్నటువంటి బ్రహ్మ, విష్ణుమూర్తి, శివుడు ఒకసారి కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. మాట్లాడుతూ ఉంటే ఆ బ్రహ్మదేవుడు అహంకారంతో శివుణ్ణి దూషించాడు. అప్పుడు శివుడిలో ఉన్నటువంటి తామస లక్షణంతో ఉన్నటువంటి రుద్రుడు వచ్చి, ఏ తలకాయతో ఏ నోటితో అయితే శివుణ్ణి దూషించాడో ఆ నోరు ఉన్నటువంటి తలను ఖండించేశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు క్షమాపణ కోరాడు. అయితే బ్రహ్మని ఖండించిన తర్వాత బ్రహ్మ కపాలం, బ్రహ్మ శిరస్సు ఏదైతే ఉందో ఆ బ్రహ్మ శిరస్సులోని కపాలం రుద్రుడి చేతికి అంటుకుపోయింది. అంతేకాకుండా బ్రహ్మ శిరస్సును ఖండించినందుకు ఆయనకు బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. ఆవేశంలో ఉన్నప్పుడు దేవతలైనా సరే తాము చేసినటువంటి కొన్ని పనులకు ఖచ్చితంగా ఫలితాలను అనుభవించి తీరవలసిందే అనేటువంటి విధి విధానంలో భాగంగా స్వామి భైరవత్వం అంటే భయంకరమైనటువంటి రూపం పొందాడు ఆయన బ్రహ్మహత్యా పాతకం వల్ల. అప్పుడు రుద్రుడు భైరవుడయ్యాడు. ఆ పాత్ర తీసుకొని ఆయన భిక్షాయాటనం చేశాడు. భిక్షాటనం అన్ని చోట్ల కూడాను, అన్ని లోకాలకి వెళ్ళాడు. ఆయన వైకుంఠానికి వెళ్తే లక్ష్మీనారాయణులు ఎదురొచ్చి చక్కగా ఆయన కూర్చోబెట్టి ఆయనకి పూజించి, ఆయన భిక్షాపాత్రలో ఏది బ్రహ్మకపాలమే భిక్షాపాత్ర ఆయన, దాంతోనే ఆయన భిక్ష తీసుకునేవాడు. అందులో చక్కగా వడ్డించాడు. అలాగే ఆయన వివిధ లోకాల్లో వెళుతూ భిక్షను స్వీకరిస్తూ ఉన్నాడు. అటువంటి స్వామి కాశీలో అన్నపూర్ణాదేవి ఉన్నది. ఆమె ఎంతటి ఘోరమైనటువంటి పాపాన్నైనా సరే దోషాన్నైనా సరే తొలగిస్తుంది అని చెప్పి ఆయన కాశీకి వచ్చాట. కాశీకి వచ్చి అమ్మవారి దగ్గరికి నమస్కారం చేశాడు. అమ్మవారు భిక్షను ఇచ్చింది. ఆ కపాలంలో ఎప్పుడైతే ఆ భిక్షను స్వీకరించాడో ఆయన, ఆ కపాలం ఊడి కింద పడిపోయింది. బ్రహ్మ కపాలం చేతికి ఉన్నంతకాలం ఆయన కపాల భైరవుడయ్యాడు. ఆ కపాల భైరవుడు కాస్త అమ్మ అనుగ్రహంతో కాలభైరవుడయ్యాడు అని చెప్పి అన్నపూర్ణాదేవికి సంబంధించినటువంటి కథల్లో కనిపిస్తున్నది. కాలభైరవ స్వామికి సంబంధించినటువంటి కథల్లో మరికొన్ని కారణాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కపాల భైరవుడు, కాలభైరవుడైనటువంటి తీరు. అట్లా అమ్మవారు ఎంతటి ఘోరమైన పాపాన్నైనా సరే తొలగిస్తుంది. అంతేకాదు ఆమె అన్నపూర్ణాదేవి అన్నం అని చెప్తున్నాం. అన్నం అంటే సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం. తైత్తరీయంలోని భృగువల్లిలో వరుణుడి కుమారుడైనటువంటి భృగువు అడిగాడు, తండ్రి అన్నిటికంటే కూడాను గొప్పది ఏది? బ్రహ్మస్వరూపం అంటున్నారు. అది ఏది అంటే, నాయన తపస్సు తెలుసుకో, చెయ్యి, నువ్వు తపస్సు చేసి తెలుసుకో అని చెప్పాడు. మొదటగా ఆయన తెలుసుకున్నది ఏమిటి అంటే, అన్నం లేకపోతే ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా బ్రతకలేరు, జీవించలేరు. అన్నం లేకుండా జీవించాలంటే చాలా కష్టం అని చెప్పి అన్నం గొప్పతనం చెబుతూ, అన్నం బ్రహ్మేతి వ్యజానాత్, అన్నం సాక్షాత్ బ్రహ్మస్వరూపము అని చెప్పాడు. అలాగే ఆ బ్రహ్మస్వరూపమైనటువంటి అన్నం గురించినటువంటి విశేషాలు మనకి మరిన్ని మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఏమిటి అంటే, ఈ భృగువల్లిలోనే ఆయన ఇంకా తపస్సు చేసి తెలుసుకో అని వరుణుడు చెప్తే, ఇంకా ఒక దాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి తెలుసుకొని చివరికి ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అని తెలుసుకుంటాడు. అయితే మొట్టమొదటిగా ఆయన చెప్పింది ఏంటి అంటే, అన్నం బ్రహ్మస్వరూపం, పరబ్రహ్మ చైతన్య స్వరూపము, ప్రాణశక్తి కలిగినటువంటిది అన్నం. అటువంటి అన్నం అనేటువంటిది ప్రతి మనిషికి, ప్రతి జీవికి కూడాను చాలా అవసరం. అంతేకాదు, మనుషులలో, ప్రాణులలో ఎటువంటి ప్రాణులు ఉంటారు అంటే, కృతయుగంలో అస్థిగత ప్రాణులు ఉండేవాళ్ళట. అంటే వాళ్ళు ఎంతకాలమైనా జీవించేవాళ్ళు. ఎప్పటి వరకు జీవించేవాళ్ళు? శరీరంలో ఉన్నటువంటి రక్తమాంసాలు, చర్మం తొలగిపోయినా కేవలం అస్థికలు, ఎముకలు ఉన్నా సరే జీవించగలిగి ఉండేవాళ్ళట. అందుకని వాళ్ళని అస్థిగత జీవులు అన్నారు. అదే త్రేతాయుగం దగ్గరకు వచ్చేటప్పటికి ఎముకలు, చర్మం ఖచ్చితంగా ఉంటేనే వాళ్ళు జీవించగలిగేవాళ్ళు ఎంతకాలమైనా సరే. అందుకని వాళ్ళని చర్మగత ప్రాణులు అన్నారు. అదే ద్వాపరయుగం దగ్గరకు వచ్చేటప్పటికి అస్థికలు, చర్మంతో పాటుగా మాంసం, రక్తమాంసాలు ఉంటేనే జీవించగలిగేవాళ్ళు. అందుకని వాళ్ళను మాంసగత జీవులు అనేవాళ్ళు. మరి కలియుగం పరిస్థితి ఏంటి అంటే, ఇవన్నీ ఉండటంతో పాటుగా అన్నం ఉంటేనే మనుషులు జీవించగలుగుతున్నారు. అందుకని అన్నగత జీవులు అని అన్నారు. ఆ అన్నగత జీవులుగా జీవించాలి అంటే అన్నపూర్ణ అనుగ్రహం ఉంటేనే అన్నం ప్రతిరోజు కూడా దొరుకుతుంది. అందుకని అన్నం తినేటప్పుడు ఆ అన్నాన్ని బ్రహ్మస్వరూపంగా, దేవీ స్వరూపంగా భావించి నమస్కారం చేసుకొని అమ్మకు కృతజ్ఞతలు చెప్పుకొని మనం తీసుకోవాలి. దానాల్లో కూడా అన్నిటికంటే గొప్ప దానం ఏది అంటే అన్నదానం. అందుకని ఈ నవరాత్రులలో ఎవరైతే అన్నదానం చేస్తారో వాళ్ళను అన్నపూర్ణాదేవి సదా రక్షిస్తుంది. ఇంట్లో ఎప్పుడూ కూడా అన్నానికి లోటు లేకుండా చూస్తుంది. కాబట్టి అన్నదానం చేసి అన్నపూర్ణ అనుగ్రహం పొందండి. స్వస్తి.